పాటల ద్వారా వాక్యం చెప్తాం పాటల ద్వారా సువార్తను ప్రకటించవచ్చు పాటల ద్వారా ప్రార్థనలు నడిపించవచ్చు ప్రార్థనలో పాటల ద్వారా ఒక ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని క్రియేట్ చేయొచ్చు అందుకని వాక్యపు విలువలతో కూడుకున్న పాటల్ని నేర్చుకోవాలి ఈనాడు క్రైస్తవ సంగీతం అంతా మారిపోయింది నిన్ను పొగడంగా నేనెంత వాణ్ణి నీటి మడుగుల్లో చేపంటి వాణ్ణి నాదారి గోదారిలా పతుకే సో అని రాశాడు ఆయన రాయమంటే ఏం రాశాడు నేను నీళ్ళల్లో బురదగుంట్లో చేప ఉన్నాయా నా నా దారి అయిపోయింది అదే యేసన్న గారిని పాట రాయమంటే ఏం రాస్తాడో తెలుసా ఎర్రసంద్రము పొంగి పొర్లినా యోర్ధాను అది ఒక నది ఎర్ర సముద్రం ఒక సముద్రం అవి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఆయనకి తెలుసు ఇంకొకరిని పాట రాయమంటే ఏం రాస్తారు మనం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా వాక్యము ఉన్న పాట వాక్యపు విలువలతో కూడుకున్న పాట నిన్ను హెచ్చరిస్తుంది నిన్ను సరి చేస్తుంది ఎవరో ఒక భక్తుడు రాశాడు పాట అదే అదే ఆ రోజు ఏ ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చి రోజు హెచ్చరిక క్రైస్తవ సంఘాన్ని ఒక్కసారి అట్లా కుదిపేసింది ఈ పాట ఏసయ్య అప్పుడే వస్తాడేమో ఏడేండ్ల మహాశ్రములు ఎలా ఉంటాయో ఎన్ని పాటలండి ఒక్కొక్క పాటలు ఒక్కొక్క భావం ఒక్కొక్క సందేశం అది హృదయాలను పిండేస్తా ఉండేది పౌలు అందుకే ఏమన్నాడంటే కీర్తనలు బాడాలి ఆత్మ సంబంధమైన పద్యములతో ఆత్మ సంబంధమైన సంగీతములతో మీరు ఒకరినొకరు ప్రోత్సహించండి ఒకరినొకరు హెచ్చరించండి ఒకరినొకరు బలపరచండి అనేక రీతులుగా క్రైస్తు వాక్యము మీలో ఏలుబడి కానియండి bye oh.